బాలయ్య బాబు ఇందుకే అలా చేశారా? అనుకుని కూర్చున్నారో తెలియక పొరపాటున కూర్చున్నారో కానీ బాలకృష్ణ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అధికారులతో సమీక్ష నిర్వహించడం హాట్ టాపిక్ అయింది. లేపాక్షి ఉత్సవాలు, హిందూ పురం నియోజకవర్గ సమస్యలపై అమరావతిలో బావలేని సమయంలో బాలయ్య చేసిన ఈ పని తరువాత విస్తృత చర్చ నడుస్తోంది. మొదట చంద్రబాబు స్థానంలో కూర్చుని సమీక్ష జరిపిన తరువాత కొద్దిసేపు తర్వాత పక్క సీట్లోకి మారారు బాలకృష్ణ. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విభిన్నంగా స్పందించింది. ఒకసారి ఆయన కుర్చీ మార్చుకుని కూర్చున్నారని, మరోసారి ఆయన పక్కన వేరే సీటు వేసుకుని కూర్చున్నారని రెండు వాదనలు తెచ్చింది. బాలయ్య జాతకాలను బాగా నమ్ముతారు. ఆయన సినిమాలు కానీ ఇతర రాజకీయ అంశాల్లోనూ ముహూర్తం ప్రకారం నడుచుకుంటారు. ఆయన జాతక చక్రం ప్రకారం ఈ ఏడాది మహారాజ యోగం సెప్టెంబర్లో మొదలు కాబోతోందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవిత్రమైన రథసప్తమి రోజున ముహూర్తం ప్రకారమే బాలయ్య ముఖ్యమంత్రి సీటు ఎక్కి ఉంటారని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. మరికొందరు దీనిని కొట్టిపారేస్తున్నారు. దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ మొదలుకొని రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ వంటి వారంతా రాజకీయాలపై సీరియస్గా ఈసారి దృష్టి పెట్టారు. రజనీ అయితే తమిళనాడు సీఎం కావాలని సంకల్పిస్తే పవన్, కమల్ హాసన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సైతం గతానికి భిన్నంగా పాలిటిక్స్లో స్పీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకోసమే ఎన్టీఆర్ బయోపిక్కి ఆయన శ్రీకారం చుట్టారని పొలిటికల్ టాక్. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్తో విభేదాలు లేనప్పటికీ నందమూరి వంశం రాజకీయాల్లో రామారావుతోనే ముగిసిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ పెద్ద సీట్నే కోరొచ్చని అంటున్నారు. కుమారుడు మోక్షజ్ఞని వెండి తెరకి పరిచయం చేసి తండ్రి బాటలో బాలయ్య ప్రయాణిస్తారన్న చర్చ సాగుతోంది. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణపై ఎలాంటి రిమార్క్స్ లేవు. అభిమానులు మీద పడితే చెంపదెబ్బలు వేస్తారు తప్ప మరో విధంగా ఆయనపై ఆరోపణలు లేవు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బసవతారకం ఆసుపత్రిలో చక్కటి సేవలు అందిస్తున్నారు కూడా. శాసనసభలోనూ ఆయన పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ బాగానే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని పురంధేశ్వరి కొనసాగిస్తుండగా బాలయ్య బావ అల్లులకు సహకరిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్లి ములాయం తరహాలోనే లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారన్న టాక్ ఒకవైపు ఉంది. అల్లుడికి వయసు రీత్యా చాలా అవకాశాలు వస్తాయి కనుక ఎప్పటినుంచో నందమూరి అభిమానుల్లో బాలయ్య సీఎం కావాలన్న కోరికను బావ చంద్రబాబు దగ్గర ఆయన వ్యక్తం చేయవచ్చంటున్నారు. రాజకీయాల్లో బాలయ్య ఒక టర్మ్ ఎమ్మెల్యేగా అనుభవం సంపాదించడంతో ఆయన సీఎం అభ్యర్థి అన్న ప్రజల్లో క్రేజ్ ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలయ్య కాకతాళీయంగా సీఎం కుర్చీలో కూర్చున్నా ఆయన అభిమానులు అది నిజం కావాలని కోరుకోవడం విశేషం.